सेलेक्ट कमिटी के द्वारा जो सिफारिश आए उस सिफारिश हमने सब लगभग स्वीकार किया, और स्वीकार करना ही नहीं, उसमें से और भी पूरा इंप्रूव मनी इन द अकाउंट। और साथ ही साथ पहले ये टुमारो द रियल एस्टेट एक्ट इज कमिंग टू फोर्स, वायर द किंग, वायर द किंग డెవలపర్స్ అండ్ అదర్స్. ఈ చట్టం అమలులో రాబోతోంది. కొనుగోలుదారుడే రాజు అనే ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా అన్ని రకాలైన యొక్క ప్రయోజనాలు ప్రజలు వాళ్ళు పెట్టిన డబ్బులకు వాళ్ళకి రక్షణ వచ్చే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరుగుతోంది. ఇది ఇట్స్ ఎ విన్ విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్, ఫర్ బయర్స్ అండ్ డెవలపర్స్. ఇది అన్ ఆబ్లిగేషన్ ఆన్ బోత్. నువ్వు చెప్పింది నువ్వు చేయాలా, సమయం ప్రకారం డబ్బు కట్టాలా, ఆయన చెప్పింది ఆయన చేయాలా, సమయం ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలా, చెప్పిన నాణ్యతను పాటించాలా, ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటించాలా. అందువల్ల ఇద్దరికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల ఒక కొత్త ఊపు స్థిరాస్తి యొక్క విక్రయ రంగంలో వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటాం మనం ఇంగ్లీష్లో, వస్తుంది. గృహ నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుంది. ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ మినహాయింపులు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ఇచ్చారు, విదేశ పెట్టుబడులను అనుమతించారు, అలాగే ప్లాట్ సైజులను కూడా సడలించడం జరిగింది. దానితోపాటు ప్రభుత్వము 600,000 రూపాయల వరకు పేదవాళ్ళ ఇళ్లకు 6.5% వడ్డీ రాయితీ, అలాగే మధ్యమ వర్గం పెద్ద తరగతి ప్రజలు మాకేంటి కేవలం పేద ప్రజలనా అంటుంటే, పేద ప్రజలతో పాటు మధ్యమ వర్గానికి చెందిన వాళ్ళు 12,00,000 రూపాయల లోపల విలువగలిగిన ఆస్తిని 9,00,000 రూపాయల వరకు రుణం తీసుకుంటే దానికి 4% వడ్డీ మినహాయింపు ఇచ్చేటట్టు చరిత్రాత్మక నిర్ణయాన్ని డిసెంబర్ 31 ప్రధానమంత్రి గారు ప్రకటించారు. అలాగే 18,00,000 ఆస్తిని 12,00,000 వరకు కానీ రుణ సౌకర్యం తీసుకుంటే వాళ్ళకి 3% వడ్డీ రాయితీ ఇచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ రెండు కూడా ఈ యొక్క ఈ రంగంలో, గృహ నిర్మాణ రంగంలో కొత్త ఊపుని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త విశ్వాసాన్ని తీసుకొస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. 13 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, దమన్, దియు, ఢిల్లీ, లక్షద్వీప్, ఇవి ఇప్పటికే నియమ నిబంధనలను నోటిఫై చేశాయి చట్టం ప్రకారం. మిగతా రాష్ట్రాలు కూడా ఈ నియమ నిబంధనలను నోటిఫై చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అవి ఇప్పటికే రాష్ట్రాలకు 1-2 సార్లు కేంద్రం రిమైండర్స్ వాళ్ళకి మళ్ళీ జ్ఞాపకం చేయడం కూడా జరిగింది. రాష్ట్రాలకు అధికారం ఉంది, నియమ నిబంధనలను ఏర్పాటు చేసి వాటిని బహిరంగ పరిచేందుకు అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్రము, రాష్ట్రము, స్థానిక సంస్థలు అందరూ కలిసి పనిచేయాల్సి ఉంది రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం. అందువల్ల పార్లమెంటు ఈ హక్కును రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలు, నేను ఇందాక పేర్కొన్న రాష్ట్రాలు, 13 రాష్ట్రాలు ఇప్పుడు దీన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. మిగతా రాష్ట్రాలు కూడా రేపో మాపో చేస్తామని చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా దయచేసి, ఇప్పటికే సమయం మించిపోతుంది కాబట్టి, మే 1 అంటే రేపు కాబట్టి వెంటనే వీటన్నింటినీ నోటిఫై చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అందరికీ ఇప్పటికే ఉత్తరాలు కూడా రాయడం జరిగింది, సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇది ముఖ్యమైన విషయం. ఈ ప్రకటన ఇవాళ ఇక్కడి నుంచి జారీ చేయడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ పార్లమెంటు యొక్క చట్టం యొక్క స్ఫూర్తికి అనుగుణంగా తగిన నిబంధనలను రూపొందించి వాటిని ప్రజల ముందు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. సెకండ్ పాయింట్ ఈజ్ ఫ్రెండ్స్, ది రియల్ ఎస్టేట్ యాక్ట్ దట్ హెస్ బీన్ ఫైనలీ మేడ్ ఎ రియాలిటీ ఆఫ్టర్ లాంగ్ 9 ఇయర్స్ వెయిట్ రిఫ్లెక్ట్స్ ద స్పిరిట్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ కమిట్మెంట్ విత్ విచ్ దిస్ ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈజ్ వర్కింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కామన్ మ్యాన్. సామాన్య జనం కోసం ఎంత చదుసుతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దానికి ఈ స్థిరాస్తి నియంత్రణ చట్టం అవుతుందో ఒక తాజా ఉదాహరణగా నేను పేర్కొంటున్నాను. అది కాకుండా ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో ఒక ముఖ్యమైన చట్టం ఇది. మోడీ గారు దేశంలో ఒక ఆమూలాగ్రమైన మార్పు తేవాలని, ఈ వాంట్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కంట్రీ, ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రాన్స్ఫార్మర్, ఈ వాంట్ టు బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇన్ ది యాటిట్యూడ్, ఇన్ ద బిహేవియర్, ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ పీపుల్. అరే, దట్స్ ది మోటివ్ ఆఫ్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. సో ఈ హాజ్ ఆల్సో suggested radical behavioral modification on the part of all stakeholders and radical reorientation of the processes and procedures to take the action forward in an environment of accountability, transparency, paradarshakata, jawabdaritanam vidhanamlok teesravali, prajala aalochanalo marpu ravali, adhikarula aalochanalo marpu ravali, నిర్ణాయక నిర్ణాయత నేతల మార్పు రావాలని దాని యొక్క ఉద్దేశం. అంతిమంగా సామాన్య మానవుడికి ఎలా మేలు చేయాలి, త్వరితగతిన మేలు చేయాలనేది ఉద్దేశం. దాంతోపాటు ఇవాళ ప్రజలు కూడా ప్రధానమంత్రి గారి యొక్క ఈ ఉద్దేశాన్ని, ఉదాత్తమైన లక్ష్యాన్ని గుర్తించి
అందరూ కూడా సహకరిస్తున్నారు, చాలా సంతోషం. కాకలు తిన్న రాజకీయవేత్తలు, అలాగే వ్యాఖ్యాతలు, అలాగే అధ్యయనం చేసేవారు, అలాగే ఈ అనేక మంది ప్రధానమంత్రి గారు చేపట్టినట్టు బిహేవియరల్ చేంజ్ అవుతుందో, డిమానిటైజేషన్, నోట్ల బదిలీ, దానిపై పప్పులోకి ఆలేశారు, తప్పుడు అంచనాలు చేశారు, విమర్శలు చేశారు. విమర్శ చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోతుంది, ఈ నోటుబందీ కాస్త ఓటుబందీగా మారుతుంది అని చెప్పని అంచనాలు వేశారు. అవన్నీ తప్పని విషయం రుజువైంది. ది వెటరన్ పాలిటీషియన్స్, అనలిస్ట్ అండ్ కామెంటేటర్స్ ఫోర్కాస్ట్ ద డిమానిటైజేషన్ విల్ సీ ద ఎండ్ ఆఫ్ ద బీజేపీ. దే సెడ్ నోటుబందీ విల్ ఎండ్ యాజ్ ఓటుబందీ, బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఓటు బదిలీ. నోటు బదిలీ కాకుండా ఓటు బదిలీగా మారిందనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. అయితే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా, టు దేర్ సర్ప్రైజ్ అండ్ బ్యూడర్మెంట్, ఆల్ ఓవర్ ద పీపుల్ స్టూడ్ బై పిఎం మోడీ అండ్ బీజేపీ. ఇప్పుడు వీళ్ళెవరికి కూడా ప్రజల యొక్క నాడి సరిగా అర్థం కాలేదు. మోడీ గారికి ప్రజానాడి మోడీ గారికి తెలిసినంతగా మిగతా వాళ్ళెవరికీ అర్థం కాలేదనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ప్రజలు మోడీ గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. పీపుల్ వాంట్ టు మూవ్ విత్ మోడీ, దే వాంట్ టు కనెక్ట్ విత్ మోడీ, బికాజ్ హీ నోట్స్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ బెటర్ అండ్ ఈజ్ యాక్టింగ్ యాజ్ పర్ దే.